వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. జమ్మూ పంచాయతీ రావాడపేట గ్రామం వద్ద ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో భూముల విలువ ఏ విధంగా ఉంటుందని శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావును అడిగి తెలుసుకున్నానని, సెంటు భూమి ఖరీదు 3 లక్షలకు పైగా ఉంటుందని ఆయన తెలిపారని, ఈ విధంగా ప్రతి ఒక్క నిరుపేదను లక్షాధికారిని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు మాట్లాడుతూ గృహ నిర్మాణ కల్పనకు గాను 10,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఇళ్ల పట్టాల కోసం ఇళ్ల నిర్మాణాలకు ఏ అధికారి అయినా, సచివాలయ ఉద్యోగులు అయినా, వాలంటీర్లు అయినా పైసా లంచం తీసుకున్నారని సభ్యులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు లేదు అని సమాధానం వినిపించింది. ఇది ఒక్కటే సరైన నిబద్ధత గల ప్రభుత్వం యొక్క లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ తనను 4 సార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ కృతజ్ఞతా భావంతోనే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలను, గృహాలను కల్పించే అవకాశం వచ్చిందని తెలిపారు. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. శాసనసభ్యులు హెచ్ఎం కళ్యాణ్ గారికి, బాలకొండ శాసనసభ్యులు కరావతి గారికి, మాతరకం శాసనసభ్యులు శ్రీమతి రెడ్డికాంతి గారికి, అలాగే శ్రీకాకుళం శాసనసభ్యులు బాగునేలు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు గారికి, అలాగే రాజం శాసనసభ్యులు కంబాల గారికి, గౌరవ్ గారికి, మరియు వచ్చినటువంటి ఇతర అతిథులకి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి నా ప్రియమైన అందరికీ హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్ట మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 8 పూరిలు దగ్ధం కాగా కట్టుబట్టలతో బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సమాచారం అందుకున్న పాలకొండ శాసనసభ్యురాలు విశ్వసరాయి కళావతి బుధవారం బాధిత కుటుంబాలను పరామర్శించి వాదార్చారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు ఆమె అందజేశారు. ప్రభుత్వం తరఫు నుండి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఆశావర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి కె నాగమణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశావర్కర్లను ప్రభుత్వ వెబ్సైట్ లో ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించడం వలన సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదని, ఆశావర్కర్లకు ప్రభుత్వం చెల్లిస్తున్నది గౌరవ వేతనం మాత్రమేనని, కనీస వేతనాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మబగాం గ్రామంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కు ఆయన స్వగృహంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమణి విరుతపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ తప్పనిసరిగా ఆదుకుంటామని, ముఖ్యమంత్రితో మాట్లాడి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు తాము ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వై చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. మాత్రమే 10,000 కదా చూస్తాం తప్పకుండా. మానవ హక్కుల రక్షణ కోసం నిరంతరం అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం కృషి చేస్తుందని నార్త్ ఆంధ్ర జాతీయ మానవ హక్కుల సంఘం ఇన్ఛార్జి పక్కల రామ్మోహన్ రావు అన్నారు.
బుధవారం సాయంత్రం శ్రీకాకుళం నగరంలో హాస్పిటల్ జంక్షన్ బలగ రోడ్ లో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా నూతన కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదే విధంగా సంఘం నూతన సంవత్సరం 2021 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. జిల్లా జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు బొడ్డేపల్లి దామోదర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామ్మోహన్ రావు మాట్లాడుతూ మానవ హక్కుల రక్షణ కోసం అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా శాఖ కృషి చేస్తుందన్నారు. జిల్లా కేంద్రంలో సంఘం నూతన జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను ఈ విషయంలో అడిగిన వెంటనే అంగీకరించి ఆయన అపాయింట్మెంట్ ని యాక్సెప్ట్ చేసిన జాతీయ అధ్యక్షులు శ్రీ దీపు శుక్లా గారికి, అలాగే రాష్ట బాధ్యులు పెద్దలు శ్రీ పాత్రో గారి బీవీఎన్ పాత్రో గారికి కూడా ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఇంకొక ప్రధానమైన అంశం విశాఖ జిల్లా ఎస్రాయివరం మండలం అడ్డు రోడ్డులో రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ క్షత్రియ వంశస్థులు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. వెల్లంపల్లి రాజీనామా చేయాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని క్షత్రియ వంశస్థులు డిమాండ్ చేశారు. వెల్లంపల్లి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసుకుంటూ అడ్డు రోడ్లోని ఎస్బీఐ బ్యాంకు వద్ద నుండి ర్యాలీ చేసి జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ కింద గజపతిరాజు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ గౌరవనీయమైన పదవులు చేపట్టి రాష్ట అభివృద్దిలో కీలక పాత్ర వహించిన గజపతిరాజు వంటి మహావ్యక్తులను కించపరిచే విధంగా మాట్లాడడం రాష్ట దేవాదాయ శాఖ మంత్రికి తగదు అన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాలకొండ డివిజన్ లో మిల్లర్లకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యం కొనుగోళ్లు పరిమితి దాటిందని, దీనివల్ల ధాన్యం కొనుగోలు చేయలేము అని మిల్లర్లు ధాన్యం కొనుగోలును నిలిపివేశారు. అయితే ఇతర జిల్లాలకు తరలించేందుకు గాను అధికారులు చొరవ చూపినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని శ్రీకాకుళం జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు పేర్కొన్నారు. రైతులు 81 కేజీలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని, రైతాంగాన్ని ఆదుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎనభైకి మాత్రం రేట్ వేస్తున్నారు. ప్రభుత్వం రేట్ ఏదైనా మనం అనుకుంటున్నాం. ఇది అఫీషియల్ గా రేట్ ఇది మన అందరి సంవత్సరంలో మనం అనుకుంటుంది, రైతాంగ సంవత్సరంలో మనం అనుకుంటుంది. ఇది మరి ఎటువంటి తారతమ్యం లేకుండా స్పీడ్ అప్ చేసి రైతు కావడం లేకుండా చేసే బాధ్యత ఏంటంటే కరోనా పడుకోలేకపోతాం. దేశంలో గాని రాష్ట్రంలో గాని వ్యవసాయం మరింత అభివృద్ది చెందవలసి ఉందని, దానిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరిపై ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసనపేట నియోజకవర్గం పోలాకి మండలం గొల్లలవలస గ్రామంలో వరి నాటే యంత్రాలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో ఎన్నో ఆధునిక పద్ధతులు నేడు వచ్చాయని, దానిని వినియోగించుకుని
సాధ్యమైనంత వరకు వ్యాపారంపై దృష్టి సారించగలిగితే ఆహార భద్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుకు అండగా ఉండే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, రైతుకు అందుబాటులో రైతు భరోసా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేవీకే వ్యాపార పరిశోధన శాస్త్రవేత్తలు, వ్యాపార శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా టెక్కల నియోజకవర్గం సంతమమ్మాడి మండలం వైఎస్ఆర్ ఆశయాల మేరకు ప్రతి ఒక్క అర్హత కలిగిన ప్రతి పేదవానికి ఇళ్ల పట్టాలు అందజేస్తామని టెక్కల నియోజకవర్గ ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ తెలియజేశారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ లబ్ధిదారులకు నేటితో వాళ్ల సొంతింటి కల నెరవేరింది అని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేస్తూ లబ్ధిదారుల ఇండ్లకు లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి ఆయన భూమి పూజ చేసి ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గం జీసీడం మండలంలో బీజేపీ నాయకులు రామతీర్థంలో జరుగుతున్న రామతీర్థాలు ధర్మయాత్ర కార్యక్రమంలో భాగంగా బయలుదేరిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ దిశగా వారు నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాన రహదారిలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో వృద్ధులు, వికలాంగులు, యువత పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సంపేట మండలంలో స్థానిక పోలీసులు ప్రధాన రహదారిపై వెళుతున్న బస్సులో ప్రయాణం చేస్తున్న వారిపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా విద్యార్థులు కాంప్లెక్స్ నుండి బయలుదేరిన బస్సులో వేళ్లాడుతూ వెళ్తున్న సందర్భంగా తగు సూచనలు చేశారు. బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న ప్రయాణికులకు, దిగుతున్న ప్రయాణికులకు ఆటంకం కలిగించొద్దని పోలీసులు కోరారు. తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట స్థాయి సమావేశం మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం నాడు జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తూ సమాజాన్ని, ప్రజలను భయభ్రాంతులను చేయడం ద్వారా రాజకీయం చేయాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని అన్నారు. ప్రజావేదికతో ప్రారంభమైన వైసీపీ విధ్వంసం వందలాది ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేసే స్థాయికి చేరుకుందని దుయ్యబట్టారు. రామతీర్థం దుర్ఘటన 28న జరిగితే మరుసటి రోజే విజయనగరం వెళ్లిన జగన్మోహన్ రెడ్డి కనీసం సందర్శించలేదని విమర్శించారు. ఆ విషయం కూడా చెప్పా నేను. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇన్ని రోజులు నేను గమ్మనున్నా, కన్వర్షన్ చేయడం ఏంటంటే ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకం అవునా కాదా? ఎవడిచ్చాడు నీకు అధికారం, కన్వర్షన్ చేసే అధికారం? ముస్లింస్ ఉన్నారు, భర్త ముస్లింస్, వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు. డే బై డే కన్వర్షన్స్ ఇటీవల వస్తా ఉంటే టెంపుల్స్ దగ్గరపై గొడవలు చేయడం, ఫోర్స్ చేయడం. తిరుపతిలో జరగనున్న లోక్సభ ఉప ఎన్నికకు టీడీపీ నాయకులు సన్నద్ధం కావాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు తిరుపతిలో టీడీపీ నాయకులతో ప్రచార వ్యూహాలను చర్చించారు. ఈ నెల 17వ తేదీన ఎన్నికల కార్యాలయం ప్రారంభిస్తామని, అదే రోజున జరగనున్న బహిరంగ సభకు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని వివరించారు. ఫిబ్రవరి 9 నుంచి 3 రోజుల పాటు ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు నిర్వహించాలని ఆయన తెలిపారు. విశేషాలు స్టేట్ చుంటూ ఎస్ఎస్ న్యూస్.